Namaste, welcome to Right Angle. Vistruta Parishodhana Anantaram, Memu ee video lo roopamlo mee munduku vastunnamu. Video nachite like cheyandi, 10 mandiki share cheyandi and mee comments dwara mee abhiprayalu maato panchukondi. Nationalist Hub YouTube channel ni subscribe cheskondi. Nationalist Hub maro 3 channel lani mee munduku techindi. Bharateeyam, Kshaatram, Nationalist Hub English. ఈ 3 ఛానళ్లకు సంబంధించిన కంటెంట్ త్వరలోనే మేము అప్లోడ్ చేయబోతున్నాం. అవి మిస్ కాకూడదంటే ఆ ఛానళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక ఇవాల్టి టాపిక్ లోకి వెళ్దాం. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ నిఘంటువులో దౌత్య భాషకు తావు లేదు. గాంధార చరిత్రలో విరామ చిహ్నానికి ఆస్కారం లేదు. ప్రపంచ దేశాల గూఢచార విభాగాల సంచారంతో నిరంతరం క్రిక్రిసిపోయి ఉంటుంది ఖురసాన్. జూన్ మాసంలో భిన్న దేశాల రహస్య ఏజెంట్లు కాబూల్, కాందహార్లో తిష్ట వేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ ఏడాది జూన్లోనే స్పై ఏజెన్సీస్ సీక్ న్యూ ఆఫ్ఘన్ అలైస్ యాజ్ యుఎస్ విత్డ్రాస్ అంటూ ప్రత్యేక కథనాన్ని రాసింది. డజనుకు పైగా దేశాల గూఢచారులు సుదీర్ఘ వ్యూహాల ప్రాతిపదికన అనుకూల శక్తుల పురమాయింపు కోసం కసరత్తు చేస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది. మరోవైపు పంజ్షీర్ లోయ తాలిబాన్ పదఘట్టనలకు మందుపాత్రలతో జవాబునిస్తోంది. 200,000 మంది తాజిక్ తెగ ప్రజల ఆవాసాలపై మర ఫిరంగులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పంజ్షీర్ తన చారిత్రక విజయాలను తిరిగి నమోదు చేస్తుందా, ఓటమి పాలవుతుందా అనే ఉత్కంఠ అంతటా వ్యాపించింది. మృగరాజుల కోటలోకి దూరేందుకు తోడేళ్ల మంద మాటువేసింది. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం ఒక ఇస్లామిక్ దేశంలోని ప్రజల గోడు మాత్రమేనా? చారిత్రకంగా ఒకనాటి అఖండ భారతంలోని గాంధార రాజ్యంలో తాజా సంక్షోభం అట్టడుగున దాగిన చారిత్రక కారణాలేంటి? రత్నశాస్త్రం వేనోళ్ల పొగిడిన మరకత మణులు నిక్షిప్తమైన హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో పాండవులు ఎందుకు సంచరించినట్లు? మోక్ష మార్గంలో తారసపడిన అందమైన లోయ 5 పాండవుల శౌర్యానికి గుర్తుగా 5 లోయగా ఎలా అవతరించింది? అలెగ్జాండర్ దండయాత్ర నాటికి హిందూకుష్లో పరిస్థితి ఎలా ఉండేది? ఉత్కంఠ రేపుతున్న ఆఫ్ఘన్ సంక్షోభ నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేస్తాను. ఆఫ్ఘనిస్తాన్లో 50,000 సంవత్సరాల నాటి ప్రాచీన శిలాయుగపు ఆనవాళ్లు, ఆది మానవుడి సంచారం తాలూకు అవశేషాలు దొరికాయి. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లో సింధు నాగరికత తాలూకు పురావస్తు ఆధారాలు ఉండనే ఉన్నాయి. ఋగ్వేద కాలంలో సువాసనల భూమిగా ప్రాముఖ్యత వహించి మహాభారత యుద్ధం నాటికి మహాసామ్రాజ్యంగా నిలిచిన గాంధార భూమి క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకప్పటి సుభిక్ష సామ్రాజ్యం ఆధునిక యుగం వచ్చేసరికి అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారింది. స్థిరమైన పాలన లోపించడంతో మత ఛాందసమూకలకు నిలయంగా నిలిచింది. అశ్వకన్, అస్సాకన్ అనే పేరు నుంచి ఆఫ్ఘన్ అనే పేరు వచ్చింది. నైసర్గిక స్వరూపరీత్యా ఇక్కడి ప్రజలు ప్రయాణాలకు గుర్రాలను ఉపయోగించేవారు. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమంగా ఆఫ్ఘనిస్తాన్గా మారింది. ఇక్కడ పాలన సాగించిన వారంతా తమను తాము ఆఫ్ఘన్లుగానే చెప్పుకున్నారు. ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ఆఫ్ఘన్ పదం వర్తిస్తుంది. భారతీయ జ్యోతిష్ శాస్త్రవేత్త వరాహమిహిరుడు 6వ శతాబ్దంలో ఈ ప్రాంత ప్రజల గురించి తన బృహత్ సంహితలో ప్రస్తావించారు. 1919లో ఆ దేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ అనే పదాన్ని ప్రామాణికం చేసి 1923లో వారి రాజ్యాంగంలో పొందుపరిచారు. సింధు నాగరికత ప్రబలిందనేందుకు షోర్తుగై ప్రాంతంలో తవ్వకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గాంధార రాజ్య పతనానంతరం జొరాస్ట్రియన్ మతం బలపడింది. ఆ కాలంలో దీన్ని అరియానా అని పిలిచేవారు. తర్వాత కాలంలో మౌర్యులు, కుషాణులు, మంగోలులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అరబ్బుల దండయాత్రల తర్వాత 1747లో అహ్మద్ షా దురానీ కాందహార్ రాజధానిగా ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. 1776లో రాజధాని కాబూల్కు మారింది. 2వ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానంతరం ఈ ప్రాంతం కొంతకాలం బ్రిటిష్ పాలనలో ఉంది. నిజానికి ఇవాల్టి ఆఫ్ఘనిస్తాన్లోని పట్టణాలు, నగరాలు, అరణ్యాల పేర్లకు సంబంధించిన ఎటిమలాజికల్ ఆరిజిన్స్ పరిశీలిస్తే భారత పురాణ ఇతిహాసాలకు గాంధార రాజ్యానికి ఉన్న సంబంధం తెలుస్తుంది. పాశ్చాత్య నాగరికత ప్రవేశపెట్టిన చరిత్ర రచనా పద్ధతి అనేక చారిత్రక అంశాల నిరూపణకు అవరోధంగా మారింది. ఆధారాల పేరుతో ప్రాచీనతను నిరంతరం తిరస్కరిస్తుంది ఆధునిక చరిత్ర.
సో లోపభూయిష్టమైన ఆధునిక చరిత్ర పరిశీలన పద్ధతికి భిన్నంగా ఎటిమలాజికల్ మైథలాజికల్ ఆధారాలతో ఆసక్తికరమైన చరిత్రను రాస్తే అనేక అంశాలు వెలుగు చూస్తాయి. బామియాన్ అనేక బౌద్ధారామాలకు నెలవు. ఆధ్యాత్మికత తాత్వికత కలగలిసిన కళలు విలసిల్లగా బామియాన్ కొండల్లో తొలచిన గుహల్లో బౌద్ధ సన్యాసులు నివసించేవారు. 6వ శతాబ్దానికి చెందిన అతిపెద్ద బుద్ధ విగ్రహాలను ఈ లోయ సమీపంలోని హజరాజత్ ప్రాంతంలోని ఇసుక రాతి కొండల్లో గాంధార శిల్పకళా పద్ధతిలో చెక్కారు. కుషాణుల కాలానికి చెందిన ఈ శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై శిథిలం కాగా బామియాన్లోని 2 పెద్ద విగ్రహాలను 2011లో తాలిబన్లు ధ్వంసం చేశారు. బౌద్ధం విషయంలో అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. బుద్ధ ధర్మ తాత్వికత హైందవానికి మేలు చేసిందా కీడు చేసిందా అనే విషయంలో చారిత్రక పరిశోధకుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇలాంటి అంశాలపై సుదీర్ఘ మేధో పరిశ్రమ సాగాల్సిందే. ఒకప్పుడు అఖండ భారతంలో ఇప్పటి పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్లు కలిసి ఉండేవి. అంటే బ్రిటిష్ వారికి ముందున్న భారతదేశం అది. బ్రిటిష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి కొన్ని దేశాలుగా చీల్చి వాటికి స్వాతంత్రమిచ్చి వెళ్ళిపోయారు. వారికి ముందు ఈ దేశాలన్నీ సనాతన ధర్మాన్ని ఆచరించేవే. అందుకు సాక్ష్యాలుగా అనేక గుర్తులున్నాయి. కోల్ ఈ శివ లేదా ఒజేరో శివ పేరుతో ఓ సరస్సు తజకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. ఆ నదిని ఇప్పటికీ శివుడి పేరుతోనే పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ సరిహద్దుల్లో 1వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు సనాతన ధర్మం చాలా విస్తృతంగా ఆచరించబడింది. ప్రాచీన ధార్మిక కుడ్య చిత్రాలు, ఫ్రెస్కోలు ఇప్పటికీ తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ కుడ్య చిత్రాలు పూర్తిగా శివుడి మీద ఆధారపడి గీసినవే. పేర్లు మాత్రం అక్కడి స్థానిక భాషలో ఉంటాయి, కానీ సనాతన ధర్మాన్ని ఆచరించారు అనేదానికి సజీవ సాక్ష్యాలున్నాయని పురాతత్వ శాస్త్రజ్ఞులు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. తజకిస్తాన్లో శివాలయాన్ని పాంజకెండ్ దేవాలయంగా పిలిచేవారు. ఇప్పుడున్న దేశాలు ఇప్పుడున్న రీతిలో 2000 సంవత్సరాల క్రితం ఉనికిలో లేవు. వర్తక వాణిజ్యం చేసే షోగ్దియన్ల హయాంలోనే కుడ్య చిత్రాలు గీయబడ్డాయి. అలాగే శివ సరస్సు అని వాళ్లే పేరు పెట్టినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. షోగ్దియన్లకు చైనాతో పాటు భారత్తో కూడా బలమైన బంధముంది. అందుకే హిందూ ధర్మ సంప్రదాయాలతో పాటు శివుణ్ణి కూడా ఆరాధించారు. గోడలపై ఉన్న బొమ్మల్ని చూస్తే ఈ విషయం సులభంగా బోధపడుతుంది. షోగ్దియన్లు శివుణ్ణి వేష్పార్కర్ అని పిలిచేవారని ప్రతీతి. 10వ శతాబ్దం నుండి ప్రారంభమైన ముస్లిం దండయాత్రల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సహా మధ్య ఆసియా వలస ప్రదేశాల్లో ఉన్న గుళ్ళు, గోపురాలు అన్నీ నేలమట్టమయ్యాయి. ఈ కారణంగానే సనాతన ధర్మం ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. తాలిబన్ స్వాధీనం నేపథ్యంలో 2023 ప్రభాత్ మిశ్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ద నేమ్ పంజ్షీర్ మీన్స్ 5 లయన్స్. ద నేమ్ ఈజ్ రిలేటెడ్ టు ద 5 పాండవాస్ ఫ్రమ్ ద ఏన్షియంట్ హిందూ ఎపిక్ మహాభారత. ద పాండవాస్ విజిటెడ్ ద ప్లేస్ డ్యూరింగ్ దేర్ జర్నీ టు ఫైండ్ మోక్ష అనేది ఈ ట్వీట్ సారాంశం. నిజానికి ఇది వారు వికీపీడియా నుంచి సేకరించారు. అయితే ఇలాంటి అంశాలకు సంబంధించి చారిత్రక గ్రంథాల సాయం తీసుకోవడమే అన్ని విధాల శ్రేయస్కరం. ఎందుకంటే వెక్కిరించే సమూహం వేచి చూస్తున్నప్పుడు చారిత్రక అంశాలను వికీపీడియా ఆధారంగా తీసుకోవడం మరిన్ని కుయుక్తులకు ఆస్కారం కల్పించడమే అవుతుంది. మహాభారతానికి, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్కు చారిత్రక బంధమున్న మాట నిజం. మహాభారత యుద్ధంపై నీలేష్ నీలకంఠ ఓక్ రాసిన వెన్ డిడ్ ద మహాభారత వార్ హ్యాపెన్, ద మిస్టరీ ఆఫ్ అరుంధతి లాంటి పరిశోధనా గ్రంథాలు తప్పుడు వ్యాఖ్యానాలను పూర్వపక్షం చేసేందుకు ఉపయోగపడతాయి. ఓక్ పుస్తకాన్ని బేస్ చేసుకుని డురాన్ లైన్ చరిత్రను పరిశీలిస్తే కురుక్షేత్ర యుద్ధానికి, భారత కాలంలోని ఆఫ్ఘనిస్తాన్కు చారిత్రక బంధాన్ని మరింత సాధికారికంగా రుజువు చేసే అవకాశం ఉంది. నీలకంఠ ఓక్ రాసిన పుస్తకంలో కురుక్షేత్ర కాలానికి సంబంధించిన వివరాలను ప్రస్తావిస్తూ ఉత్తర భారతంలోని కురుక్షేత్ర ప్రస్తావన చేశారు. ఉత్తర భారతంపై పూర్తి అదుపు ఉండాలంటే దురాన్ లైన్ను ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్తాన్ను విభజించాలని బ్రిటిష్ వలస పాలకులు భావించారు. 2014 ఫిబ్రవరి 21 అర్విన్ రాహి రాసిన వై ద దురాన్ లైన్ మ్యాటర్స్ వ్యాసంలో దురాన్ చారిత్రక పరిణామాన్ని వివరించారు. The British imposed the 2,640-kilometer border line on the Amir of Afghanistan in 1893 in a bid to strengthen the former's control over the northern parts of India అని ఆయన వ్యాఖ్యానించారు. నేషన్ స్టేట్స్ ఏర్పాటుకు ముందే భారత్, ఆఫ్ఘన్ల మధ్య విభజన రేఖ గీయబడింది.
ఈ విభజన తర్వాత దేశ విభజనతో పాకిస్తాన్ విడిపోవడం, ఆ తర్వాత ద్వేష భావన పెరిగిపోవడంతో ఆఫ్ఘాన్ భారత్ చారిత్రక బంధంపై అవాకులు చవాకులు పేలే మేధోమూకలు పెచ్చరిల్లిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇవాల్టి పరిస్థితికి కూడా కారణాలు చారిత్రకమే అని చెప్పాలి. అలెగ్జాండర్ దండయాత్ర చేసే సమయానికి బౌద్ధం హిందూకుష్ ప్రాంతంలో బలీయంగా ఉన్నప్పటికీ అంతటా యుద్ధాలే కనిపించేవి. దుఃఖం, బాధ, ఆందోళన, అస్థిరత, ఆకలి తాండవించాయి. వీటి పర్యవసానంగా జరిగిన ఆనాటి యుద్ధాలు, వ్యాపార దోపిడీలు, దొమ్మీలు, వాటిని అంటిపెట్టుకొని ఉండే అవలక్షణాలు అన్నీ యథాతథంగా కొనసాగుతూ వచ్చాయి. ఇవే ఆఫ్ఘాన్ చరిత్రను రక్తసిక్తం చేశాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎంతో పరిశోధనతో మేమందిస్తున్న ఈ సమాచారాన్ని 10 మందికి చేరవేయండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనలిస్ట్ హబ్ మరో 3 ఛానళ్ళని కూడా మీ ముందుకు తెచ్చింది. అవి భారతీయం, క్షాత్రం, నేషనలిస్ట్ హబ్ ఇంగ్లీష్. వీటిలో అతి త్వరలోనే కంటెంట్ని అప్లోడ్ చేయబోతున్నా. ఆ కంటెంట్ని మిస్ కాకూడదంటే వెంటనే ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.